హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం డేట్ ఫిక్స్ ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అవుతోంది పశ్చిమ గోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది ఇప్పటికే రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు యాక్టివ్ కేసులున్నాయి డిశ్చార్జ్ అయిన వారి సంగతి పక్కన పెడితే గత వారం పది రోజుల్లో నలభై ఐదు వేల పాజిటివ్ కేసులు నమోదు అవడం ఆందోళన కలిగించే అంశం ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది గుంటూరు జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై విశాఖపట్నం జిల్లాలో మూడు వేల ఆరు వందల ముప్పై మూడు కృష్ణా జిల్లాలో మూడు వేల నాలుగు వందల డెబ్బై యాక్టివ్ కేసులు ఉన్నాయి ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యల్పంగా నాలుగు వందల ఇరవై ఒక్క యాక్టివ్ కేసులు ఉన్నాయి వైరస్ వ్యాప్తిని అరికెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలుసార్లు మంత్రులు ఉన్నతాధికారులతో చర్చించి సూచనలు సలహాలు కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఇప్పటికే మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు దీంతో ఏపీలో కూడా కఠిన ఆంక్షలు విధించబోతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు ఏపీలో వచ్చే వారం నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తారంటూ వార్తలు వస్తున్నాయి కరోనా వ్యాప్తిని అరికట్టే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు జిల్లా టచ్లో ఉన్న సీఎం జగన్ సోమవారం మరోసారి సమావేశం నిర్వహించనున్నారు కరోనా కట్టడి ఆంక్షలు ఇతర చర్యలపై చర్చించే అవకాశం ఉంది అలాగే అదే రోజు కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు ప్రభుత్వం నిర్ణయం ప్రకటించక ముందే వ్యాపారులు అమలు చేసేందుకు నిర్ణయిస్తున్నారు డిప్యూటీ సీఎం పుష్పవాణి ముందుకు వచ్చి మధ్యాహ్నం రెండు గంటలకే షాపులు మూసేయాలని నిర్ణయించారు తాజాగా విజయవాడలో కూడా వ్యాపారులు అదే నిర్ణయం తీసుకున్నారు విజయవాడలో పెరుగుతున్న కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆదివారం పూర్తిగా వ్యాపార సంస్థలు వాణిజ్య సముదాయాలు మూసివేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది కరోనా పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈ మేరకు విజయవాడలో అన్ని వ్యాపార సంస్థలు షాపులు రోడ్లపై వ్యాపారాలు కూడా ఆదివారం మూతపడనున్నాయి సోమవారం నుంచి నుంచి ఉదయం గంటల గంటల సాయంత్రం వరకే వ్యాపారాలను పరిమితం చేయాలని కూడా నిర్ణయించారు సాయంత్రం ఆరు గంటల తర్వాత వ్యాపార సంస్థలు షాపులు కూడా మూతపడబోతున్నాయి గత ఏడాది కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలా చేసేవారు ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి అలాగే వచ్చే వారం నుంచి వారాంతంలో అంటే శనివారం ఆదివారం కూడా వ్యాపారాలను బంద్ చేయబోతున్నారు వినియోగదారుల రద్దీని తగ్గించడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది